మదమెక్కిన పొట్టేలు కొండను ఢీ కొడతానడం ఎంత మూర్ఖత్వం, అహంకారంతో ఆకాశంపై ఉమ్మేయాలనుకోవడం ఎంతటి పిచ్చితనం. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లోనూ రేవంత్ వైఖరి అలాగే ఉంది. అలవి కాని హామీలతో ప్రజల్ని మోసం చేసి అధికారం సాధించిన రేవంత్ రెడ్డి అహంకార మదంతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ను మర్చిపోయేలా చేస్తానని విద్రోహపూరిత వ్యాఖ్యలతో రెచ్చిపోతున్నాడు. కేసీఆర్ అంటే తెలంగాణ ఆత్మ అన్న సంగతి మరిచినట్టున్నాడు. కేసీఆర్ అంటే ఓ వ్యక్తి కాదు, మహోన్నత శక్తి. కేసీఆర్ అంటే మూడక్షరాల పదం కాదు చెరిపయ్యడానికి. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానాన్ని చెరిపేయడం రేవంత్ రెడ్డి కాదు కదా, ఆయన అబ్బతరం కూడా కాదు. కేసీఆర్ అంటే మూడక్షరాల పేరు కాదు చెరిపేయడానికి. కేసీఆర్ అంటే పుస్తకాల్లో పాఠ్యాంశం కాదు తీసేయడానికి. తెలంగాణకు దశాబ్దాల గోస తప్పించిన కారణ జన్ముడు. స్వరాష్ట్ర స్వప్నం కోసం పదవులనే కాదు ప్రాణాలని సైతం లెక్క చేయని పోరాట వీరుడు. అహింసే ఆయుధంగా స్వరాష్ట్ర స్వప్నం సాకారం చేసిన ధన్యజీవి. ఉద్యమ సారథి మాత్రమే కాదు సంక్షేమ పాలనకు కొత్త భాష్యం చెప్పిన నాయకుడు. తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలం చేసిన కార్య సాధకుడు. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ది సమున్నత స్థానం. అటువంటి కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తానడం మదమెక్కిన పొట్టేలు కొండను ఢీ కొట్టాలనుకోవడమే, అహంకారంతో ఆకాశంపై ఉమ్మోయాలని చూడడమే. సీఎం రేవంత్ రెడ్డి అహంకారపూరిత ధోరణిపై యావత్ తెలంగాణ భగ్గుమంటోంది. ఎదురుదెబ్బలను అధిగమించి, మోసాలను అధిగమించి, కుట్రలను అధిగమించి ముందుకు పోవడమే తీర గుణం. ఆటంకాలు ఎదురవుతాయి, ప్రతిఘటన ఉంటుంది, అప్పుడే మనం ధైర్యంగా ఉండాలి.
వందకు 100% నాకు ఉందనుకుంటుంది చెప్తా ఉన్నా. డెఫినెట్ గా మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ మనమే గవర్నమెంట్ కోసం జై తెలంగాణ. కేసీఆర్ ఉనికి లేకుండా చేయడం అంటే తెలంగాణ ఉనికి లేకుండా చేయడం అనే అర్థం. ఎందుకంటే తెలంగాణ కేసీఆర్ వేరువేరు కానే కాదు. కేసీఆర్ లేకుండా తెలంగాణ రాష్ట్రం సాధ్యం అయ్యేదా? రాష్ట్రంలో చిన్నపిల్లాడి నుంచి పండు ముసలివారిని ఎవరిని అడిగినా చెబుతారు కేసీఆర్ సార్ వల్లే తెలంగాణ స్వప్నం సాకారమైందని. ఆ మాటకొస్తే రేవంత్ రెడ్డి పదవి కూడా కేసీఆర్ పెట్టిన భిక్షే అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. అసలు తెలంగాణ రాష్ట్రమే లేకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడా అంటూ ప్రశ్నిస్తున్నారు. పదవుల కోసం రాజకీయం చేసే రేవంత్ రెడ్డి వంటి నేతలు రాష్ట్రం కోసం ప్రాణం కూడా లెక్క చేయని కేసీఆర్ గురించి మాట్లాడే అర్హతే లేదు అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2002లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించడమే ఓ చరిత్ర. తెలంగాణ రాష్ట్ర సాధనకు అదే బీజం. ఆ తర్వాత పుష్కర కాలం పాటు కేసీఆర్ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. నిద్రాణమై ఉన్న తెలంగాణ జాతిని జాగృతం చేసిన పోరాట కెరటం కేసీఆర్. సబ్బండ వర్గాలను ఏకం చేసి మహోజ్వలమైన పోరు నడిపిన తెలంగాణ బందూక్. ఒకవైపు ఉద్యమాలు నడిపిస్తూనే రాజకీయ చాణక్యంతో అడుగులేశారు. అన్ని పార్టీలు తెలంగాణకు సై అనక తప్పని పరిస్థితిని కల్పించారు. తెలంగాణ కోసం ఆయన తొక్కని గడపలేదు, దిగని మెట్టు లేదు. ఆఖరికి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనేంత ధైర్యం ఎవరికి సాధ్యమవుతుంది? అందుకే కేసీఆర్ అనితర సాధ్యుడు. అటువంటి కేసీఆర్ను తెలంగాణ ప్రజలు మర్చిపోయేలా చేస్తానడం మూర్ఖత్వానికి పరాకాష్ఠ. చాలా మందికి తెలుసలేదు నాకు ఏం కావాలి. నాకు తెలంగాణ తెచ్చిన పేరే ఆకాశం అంత పెద్దది, దాన్ని మించిన పదవి ఉన్నదా? అయినా మీరు మన్నించి ఇచ్చాను కాబట్టి 2 సార్లు నేను ముఖ్యమంత్రి చేసిన 10 ఏళ్ళ నా అంత ఎక్కువ కాలం పనిచేసిన తెలుగు ముఖ్యమంత్రి ఎవరు లేడు. ఈ కీర్తి చాలు నాకు. నేను కొట్లాడదీయాలన్న పదవి కోసం కాదు, ఖచ్చితంగా తెలంగాణ 100కు 100% పేదరికం లేని తెలంగాణ కావాలి, అది నా పంతం. కేరళ రాష్ట్రం మాదిరిగా 100% అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రం కావాలి. రైతాంగం ఉండమిచ్చి చేసుకుని హాయిగా నిద్రపోయి బ్రహ్మాండమైన పంటలు పండే తెలంగాణ కావాలి. తెలంగాణలో ప్రతి ఇంచుకు నీళ్లు రావాలి, దానికోసం దండలాడుతున్నాం తప్పితే ఈ పదవి కోసం కాదు. నాకు ఇప్పుడు 70 సంవత్సరాల వయసు వచ్చింది, ఇంకేం కావాలి జీవితంలో? అందువల్ల దయచేసి మిమ్మల్ని కోరేది, పార్టీల వైఖరి నాయకుల ఆలోచన సరళి అన్ని ఆలోచించే మీరు ఓట్లేయాలి తప్ప ఆగమై ఓట్లేదని మనం చేస్తా ఉన్నాం. కేసీఆర్ అంటే జాతి గర్వించే ఉద్యమకారుడే కాదు, దేశం మెచ్చిన పాలకుడు. స్వరాష్ట్రమైన తెలంగాణను 10 ఏళ్ల పాటు సమగ్ర అభివృద్ధి పదంలో నడిపిన నాయకుడు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఒక ఎత్తు అయితే సాధించిన తెలంగాణను
పునర్నిర్మించిన తీరు మరో చరిత్ర. కేసీఆర్ పాలనలో పదేళ్ల పాటు తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించింది. ఏ రంగంలో చూసినా ఊహకందని రీతిల్లో పురోగమించింది. సమైక్య పాలనలో విధ్వంసానికి గురైన తెలంగాణను సిరుల మాగాణంగా మార్చిన ఘనత కేసీఆర్కే సొంతం. కాళేశ్వరంతో తెలంగాణ సాగునీటి గోసకు చరమ గీతం పాడిన అపర భగీరథుడు కేసీఆర్. కరెంటు కోతల తెలంగాణ కేసీఆర్ పాలనలో 24 గంటల విద్యుత్ సరఫరాతో వెలుగులు విరజింబింది. ఇక సంక్షేమం అనే పదానికి కొత్త భాష్యం చెప్పిన పాలకుడు కేసీఆర్. తెలంగాణలో సంక్షేమ పథకాలకు దేశమే అబ్బురపడిపోయింది. కేసీఆర్ ఆన వాళ్ళని తీసేస్తారు అంటే ఏందండి? తీసేస్తారా? తీసేయగలుగుతారా? తీసేయలేరా? మీరు కూర్చున్న సెక్రటరీ కూర్చోడం మరి మీరు అది కేసీఆర్ ఆన వాళ్ళు కదా. మీ ఎమ్మెల్యేలు ఉన్న క్వార్టర్లని మీ కేసీఆర్ ఆన వాళ్ళు కదా. మరి యాదాద్రి దేవాలయం కేసీఆర్ కట్టింది కదా, దానికే పోయినావు కదా నువ్వు పూజకు. కూడగడతావా యాదాద్రి దేవాలయం? మీ ఎమ్మెల్యేలను ఖాళీ చేస్తావా? వాటి నుంచి పాలమూరు తిప్పుతల పథకం బంద్ పెడతావా? సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ బంద్ పెడతావా? కేసీఆర్ సమ్మక్క బ్యారేజ్ కట్టండి, దాన్ని కూడగడతావా? ఇది బంద్ పెడతావు? ఒకవేళ ఆనవాళ్ళు తీసేస్తామంటే అది మూర్ఖత్వానికి పరాకాష్ట అండి. బికాస్ కేసీఆర్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ. ఈ మేడ్ ద హిస్టరీ. ఐ బ్రాట్ తెలంగాణ, ఐ రూల్ తెలంగాణ ఫర్ 10 లాంగ్ ఇయర్స్. హౌ కెన్ యూ డూ దాట్? పోలీస్ కమాండ్ కంట్రోల్ పెట్టడం కూలగొడతావా? అది కేసీఆర్ ఆనవాళ్ళకి ఉండదా? 1100 రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టడం తీసేస్తావా? 33 కొత్త జిల్లాలు పెట్టండి కేసీఆర్ తీసేస్తావా? 300-400 కొత్త మండలాలు చేసిన తీసేస్తావా? వాట్ ఈస్ దట్ యూఆర్ గోయింగ్ టు డూ? తండాలను గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్. 75 సంవత్సరాల స్వతంత్రం మీరు ఎవరు చేయలే. తీసేస్తావా? ఏం తీసేస్తావండి? కేసీఆర్ ఆనవాళ్ళు, కేసీఆర్ ఆనవాళ్ళు తీసినట్టు తెలంగాణను తీసేయాలి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును కనిపించకుండా చేస్తారన్న సీఎం రేవంత్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చెప్పులు మోసిన నాడు కేసీఆర్ ఉద్యమానికి ఊపిరి పోశాడని ఎక్స్ వేదికగా కేటీఆర్ ఎండగట్టారు. రేవంత్ రెడ్డి పదవుల కోసం పరితపించిన నాడు కేసీఆర్ పదవులను గడ్డి పోసలుగా వదులుకున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ఉద్యమకారులపైకి రేవంత్ రెడ్డి తుపాకులు ఎక్కుపెట్టిన రోజుల్లో కేసీఆర్ ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారని కేటీఆర్ ట్వీట్ చేశారు. సాధించిన తెలంగాణను ఆదిలోనే అస్థిరపరిచేందుకు రేవంత్ రెడ్డి డబ్బు సంచులు మోసిన నాడు తెలంగాణ భవిష్యత్తుకు ఊపిరి పోసిన వ్యక్తి కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. అటువంటి కేసీఆర్ పేరును తుడవడం ఎవ్వడి తరము కాదని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ అంటే తెలంగాణ చరిత్ర అని కేటీఆర్ ఎక్స్ వేదికగా సగర్వంగా స్పందించారు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే ఏర్పడేది కాదన్నారు. తెలంగాణ లేకుంటే రేవంత్ సీఎం అయ్యేవాడా అని ప్రశ్నించారు. కేసీఆర్కు రేవంత్కు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. పార్టీలోని సీనియర్లు ఎక్కడ కుర్చీ గుంజుకపోతారోనన్న భయంతోనే రేవంత్ ఇలా మాట్లాడుతున్నాడన్నారు. 5 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏనని, మళ్లీ సీఎం అయ్యేది కేసీఆర్ అని స్పష్టం చేశారు.